ఇప్పుడు మీరు అప్పటి నుంచి మనం మాట్లాడుకుంటున్నాం కదా సార్ గడ్డి గడ్డి అని అసలు ఆ గడ్డి పేరు ఏంది మీకు ఏమైనా ఐడియా ఉందా సార్ న్యూటస్ పికల్ పౌడర్ గ్రాస్ ఈ గ్రాస్ మీరు ఉపయోగిస్తున్నారు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నారు మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన దగ్గర ఉన్న రైతన్న రమణ గారు వీరు గత 10 సంవత్సరాలుగా గేదెలతోని డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు అయితే ఒక 4 ఎకరాల ల్యాండ్ లో గడ్డి నాటుకొని ఈ డైరీ ఫామ్ నిర్వహిస్తూ అంటే ఒక బిజినెస్ పర్పసే కాకుండా ప్రజలకు మంచి మిల్క్ అందించాలనే ఒక ఆలోచనతోనే ఈ డైరీ ఫామ్ నిర్వహిస్తున్నామని మనకు చెప్పడం జరిగింది అయితే మనము మాట్లాడకన్నా ఈ రైతన్న ధరనే పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి కరీంగూడ గ్రామం కీసర మండలం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నమస్తే సార్ నమస్తే సార్ మీరు అసలు మెయిన్గా ఈ డైరీ ఫామ్ పెట్టాలనే ఆలోచన అది గేదెలతో పెట్టాలనే ఆలోచన ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చింది మీరు ఇది పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెట్టి ఇప్పుడు 2013 నుంచి నడిపిస్తారు 10 ఇయర్స్ అయింది ఇప్పుడు నడిపేవాడు నాకు మా పూర్వం మా డాడీ తరపు నుంచి నేను కూడా కంటిన్యూషన్ చేస్తూ ఉన్నది అంటే ఈ డైరీ ఫామ్ కోసం మీరు ఎన్ని ఎకరాల పొలాన్ని ఉపయోగించుకున్నారు ఇక్కడ మీ దగ్గర ఉన్న ఈ షెడ్కు ఎన్ని గుంటల భూమిని ఉపయోగించుకున్నారు 4.5 ఎకర్స్ మొత్తం గడ్డి కోసం గడ్డి కోసం ఒకటే రకం నాటింది ఒకటే రకం ఓకే ఇక్కడ సార్ ఈ షెడ్ కోసం ఎంత ఉపయోగించుకున్నారు షెడ్ కోసం ఏం లేకున్నా ఎక్కువ 4 గుంటాస్ 4 గుంటలు ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయి సార్ అనిమల్స్ మనకు గేదెలు మొత్తం కలిపి 15 దాకా ఉన్నాయి మొత్తం 15 దాకా ఉన్నాయి ఇప్పుడు మీరు నాటుకున్న ఈ 4 ఎకరాల్లో ఏ గడ్డి నాటుకున్నారు కోఫోర్ కోఫోర్ నాటుకున్నారు 4 ఎకరాల్లో మొత్తం అదే ఉన్నాయి అదే ఉంది ఇంకా వెరైటీ మీరు ఏం నాటుకోలేదు ఏం లేదు అంటే ఈ గడ్డి మీరు ఎన్ని పూటలు ఇస్తుంటారు సార్ మీరు టూ టైమ్స్ లేకుంటే త్రీ టైమ్స్ అంటే పర్టికులర్గా ఒక 3 పూటల 2 పూటల అనేది ఉంటుంది కదా టూ టైమ్స్ ఇస్తాం ఒక గేదకు మీరు గడ్డి ఇచ్చేటప్పుడు ఎన్ని కేజీలో ఇస్తారు సార్ 25 కేజీ పూటకు 25 లేకపోతే రోజుకు 25 సార్ రోజుకి 25 కేజీ రోజుకు 25 కేజీలు వస్తారు ఒక అనిమల్కు 25 కేజీలు ఇస్తారు మొత్తం ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి ఒకటే జాతివా సార్ మొత్తం అవును ఏ జాతి ఉన్నాయి సార్ ఇవి మొత్తం ముర్రా జాతి ప్రజలకు మంచి మిల్క్ ఇవ్వాలనే ఆలోచనతోనే మేము చేస్తున్నాము ఎక్కువ కమర్షియల్ పంతాలు ఆలోచిస్తలేమన్నారు అంటే కమర్షియల్ పంతాలు ఆలోచించినప్పుడు మీకు కూడా కొంత నష్టం వచ్చే అవకాశం ఉన్నది కదా నష్టం ఏం రాదు మనం ప్యూర్ మిల్క్ 80 రూపీస్ కరకు మేము ఇప్పుడు అమ్ముతున్నాం ప్యూర్ కాబట్టి మనకు మార్జిన్ ప్రజలకు మంచి మిల్క్ మంచి అమౌంట్ డబ్బులు కూడా మంచిగానే తీసుకుంటున్నాం కాబట్టి 80 రూపీస్ దాని కూడా మనకేం లాస్ అనేది లేదు అంటే ఇప్పుడు ఇందాక మనం మేత గురించి మాట్లాడుకున్నాం కదా సార్ మీరు మామూలుగా అయితే ఇప్పుడు చాలామంది సూపర్ నేపియర్ వేస్తున్నారు ఇంకా దాంట్లో రెడ్ నేపియర్ అని స్మార్ట్ నేపియర్ అని ఇట్లా చాలా రకాలు ఉన్నాయి మనకు ఈ మధ్యకాలంలో నేను ఇంటర్వ్యూ చేసిన రైతు దగ్గర కొత్త రకం గ్రాస్ ఒకటి వచ్చింది అటువంటి గ్రాస్ ఏమన్నా మీరు ఇక్కడ ఉపయోగిస్తున్నారు మనది తెప్పించాము ఒక 1 మంత్ నుంచి చూస్తున్నాం ఇక్కడ తీసుకొచ్చి అదేసి నుంచి మాకైతే ఒక దీని మాదానికి కంపేర్ చేస్తే అది 1 నుంచి 2 లీటర్స్ ఇంక్రీజ్ అయినాయి మిల్క్ ఒక బఫెల్లో కాదు బఫెల్లో దగ్గర రైతు దగ్గర ఈ గడ్డి తీసుకురావాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది మీరు ఎట్లా తెలుసుకున్నారు ఎందుకంటే ఒకసారి మేము గడ్డి కావాలి మా దానికన్నా ఇంక్రీజ్ కావాలని ఎత్తుకుతుంటే మాకు అక్కడ అడ్రస్ దొరికింది అన్నట్లుగా అక్కడ పోయి అప్రోచ్ అయినాం మనం అప్రోచ్ అయితే మేము ఇట్లా రోజు ఒక కుంటా ఇట్లా సప్లై ఒక 1 టన్ 1 నుంచి 2 టన్స్ సప్లై చేయగలుగుతాం అంటే మాకు పంపించని మేము అంటే ఇప్పుడు మీరు సెపరేట్ గా అయితే ఏం నాటుకోలేదు నాటుకోలేదు అక్కడ నుంచి తెప్పించినాకనే ఇంక్రీజ్ అయినాయి మాకు కూడా తెప్పించుకుంటారు సార్ మీరు ఇప్పుడు డే బై డే టూ టన్స్ డే బై డే అంటే విత్ కటింగ్ చేసి తెప్పించుకుంటారా మామూలుగా మామూలే మా వచ్చినాక మా మిషన్లో ఉన్నాయి మా మిషన్లో కటింగ్ చేసి ఇస్తామన్నట్లు కుట్టి కొట్టి దానివల్ల మీకు పాలు అనేది ఇంక్రీజ్ అయింది అంటే సార్ ఆ గడ్డి వల్ల ఎండు గడ్డి కానీ దాన కానీ కొంచెం వీడియోలో చెప్పడం జరిగింది తగ్గించాము కూడా మేము అంటే ఇంతకు ముందు మీరు దాన ఎంత ఇచ్చేవారు ఆ గడ్డి వాడుతున్న తర్వాత మీరు ఎంత ఇస్తున్నారు సార్ ముందేమో 25 కేజీ ఇచ్చేవాళ్ళము ఇప్పుడు అది వచ్చినాక 15-20 కేజీ ఇస్తే సరిపోతుంది వీటికి అది మంచి దీని కూడా మిల్క్ కూడా మంచిగా వస్తున్నాయి మనకు ఇంక్రీజ్ అయినాయి మీకు అక్కడ నుంచి తీసుకొచ్చే గడ్డి ద్వారా మిల్క్ అనేది ఇంక్రీజ్ అయినాయి మన కాస్టింగ్ కూడా 20 కేజీ ఇచ్చే బదులు అది 15-15 కేజీ ఇస్తున్నాం మనం సరిపోతుంది సరిపోతుంది మరి మీరు ఎప్పుడు ఇక్కడ నాటుకునే ప్రయత్నం చేయలేదా సార్ చేయలేదు 4 ఎకరాల ల్యాండ్ ఉందన్నారు కదా చేయలేదు మరి అదే రైతు అది మనకు అది అది ఏది వచ్చిందో కొత్తగా అది మనకు దొరకలేదు ఎప్పుడు కూడా ఇప్పుడు మొన్న మనం మార్కెట్లో 1 మంత్ నుంచి చూస్తే అది మనకు తెలిసింది అన్నట్టు ఫ్యూచర్లో అదే వేద్దామని ఆలోచిస్తున్నాను కటింగ్ అయినాక కటింగ్ చేసినాక అదే వేద్దామని ఆలోచన ఇప్పుడైతే కేవలము మీకు ఒక రకం గడ్డే నాటుకున్నారు అంతే అది కూడా నెపియర్ జాతిలో ఒకటే ఓకే
మరి ఇప్పుడు పాలు ఇంక్రీజ్ అయినాయన్న అంటున్నారు. సరే మంచి విషయమే. ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ అనేది బాగుస్తుందా సార్? వస్తుంది. ఎంత ఇంతకు ముందు ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది సార్? 7.5 లోపు వచ్చేది, ఇప్పుడు 8.5 దాకా వస్తుంది. ఇప్పుడు ఎక్కువ వస్తుంది? ఎక్కువ వస్తుంది. అంటే మీకు అది అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ దాని పరంగా చూసుకుంటే మీకు ఇప్పుడు టన్నుకి ఎంత పడుతుంది సార్? టన్నుకు ఇప్పుడు మనకు అక్కడ నుంచి తెప్పించుకుంటే మనకు టన్నుకు 3,000 రూపీస్ అలా పడుతుంది. 3,000 రూపీస్ అలా పడుతుంది టన్నుకు? అంతే, ముంట ట్రాన్స్పోర్టేషన్ విత్ అన్ని కలిపి. అంటే మీరు పెట్టిన ఖర్చుకు ఇక్కడ వాల్యూ వస్తుంది? వస్తుంది, వస్తుంది. ఓకే, వస్తుంది. మనం ఇప్పుడు మనం కుట్టి చేసినాక కూడా మా దగ్గరకు వచ్చి అది కుట్టి మిషన్ ఉంది కాబట్టి బయట వాళ్ళు డైరీ వాళ్ళు కూడా వచ్చి కుట్టి తీసుకుని వెళ్తున్నారు. దాంట్లో అది వెరైటీ ఉంది కాబట్టి మనం కూడా ట్రై చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చి తీసుకెళ్తున్నారు వాళ్ళు. అది అట్లా మేము కుట్టి అమ్మినందుకన కూడా మాకు అమౌంట్ వస్తున్నాను. అట్లా అక్కడ తెప్పించుకున్నా మాకు సరిపోవడం కూడా మేము వేరే వాళ్ళకి కూడా సెల్ చేస్తున్నాం. అది అంటే ఆ గడ్డిలో అంత రిజల్ట్ ఉంది కాబట్టి మీరు పబ్లిక్ ఇంకా ఇస్తున్నాం. ఓకే సార్. మొన్ననే తెప్పించాను, మిషన్ కూడా అక్కడ ఉంది. ఇక ముందు మరి మీరు నాటుకోవాలనే ఆలోచన అయితే మీకు ఉన్నది? ఉంది. అప్పుడు ఇది మొత్తం తీసేసి మళ్ళీ వాళ్ళైతే ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యి ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చో తెలుసుకొని మనం కూడా ఇప్పుడు 4.5 ఎకర్లో కూడా మేము ట్రై చేద్దామని. అది ఇక్కడ ఉన్న 4.5 ఎకర్స్లో మీరు ట్రై చేద్దామని చూస్తున్నారు? ఓకే. ఓకే సార్. ఇప్పుడు మొత్తం టోటల్ మన దగ్గర బఫెల్లో వస్తున్నాయి కదా సార్, హైయెస్ట్ మిల్కింగ్ కెపాసిటీ ఎంత ఉన్నాయి సార్? ఒక బఫెల్లో ఒకటి ఉంది 18 లీటర్స్ ఇస్తుంది, అది ఒకటి 18 లీటర్లు ఇస్తుంది. అంటే పూటకు 9.5 ఇస్తుంది మీకు? 9 లీటర్ వరకు ఇస్తుంది. 9 ఎవరైతే తీసుకుంటే 9 పక్క ఇస్తుంది. పక్క ఇస్తుంది. అంటే బఫెల్లోస్లో అన్ని గానం పాలు ఇవ్వమంటారు కదా సార్? ఇస్తుంది సార్. దాని రేట్ కూడా అంత ఉంది, 130-140 దాకా ఉంది రేట్. అది ఎన్ని తలా ఉంటుంది సార్? అది అది 3. కొంచెము కండిషన్ కొంచెం పాలు ఎక్కువచ్చినందుకు తగ్గింది. ఓకే ఓకే సార్. మొత్తం టోటల్గా మరి అన్ని ఆవులు కలిపి మీకు రోజు ఎన్ని లీటర్లు పాలు ఇస్తాయి సార్? ఇప్పుడు మొత్తం టోటల్ ఇవన్నీ కలిపి బఫెలో 40-50 లీటర్స్ ఇస్తాయి. 40-50 పూటకు? పూటకు, పూటకు మొత్తం కలిపి. మీరు ఇంతకుముందు అన్నట్టు సెంటర్కు ఇక్కడ వచ్చి కొంతమంది తీసుకెళ్తారు, ఇప్పుడు వాళ్ళు వచ్చి తీసుకెళ్తానికే వచ్చి ఉన్నారు కొంతమంది. మీకు మరి మంత్లీ ఈ మెయింటెనెన్స్ అంటే దాన ఖర్చు కావచ్చు, తర్వాత వర్కర్స్ మీకు ఇద్దరు ముగ్గురు వర్కర్స్ ఉన్నారు కాబట్టి వర్కర్స్ ఖర్చు కావచ్చు, తర్వాత మీరు బయట నుంచి తీసుకొచ్చే ఈ గడ్డి ఖర్చు కావచ్చు, ఎంత అవుతుంది సార్? మంత్లీ ఎక్స్పెండిచర్ సార్? ఎక్స్పెండిచర్ వాళ్ళకి సార్లీస్ ఈ గడ్డి అంతా కలిపితే కనుక మాకు ఒక 40-50,000 వచ్చింది ఖర్చులు. ఖర్చులు మీకు వచ్చే బిల్లులో ఎంత బోను మీకు ఎంత మిగులుతుంది సార్? మాకేం లేకుండా మాకు 60% దాకా మిగులుతాయి. అంత మీనా ఇప్పుడు చాలామంది డైరీ ఫాములు చేయాలనే ఆలోచన ఉన్నా కొంచెం ఇబ్బంది, అంటే మెయింటెనెన్స్ ఎట్లుంటుందో, బఫెల్లోస్ అంటే లాంగ్ టర్మ్ మిల్క్ ఇవ్వవు అనే ఆలోచన చాలా మందికి ఉంటారు. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్, మీకేమనిపిస్తుంది? మాకేమి ఇబ్బంది ఇప్పటికీ లేదు. ఎప్పుడైనా లేబర్ తో కొంచెం ప్రాబ్లం అవుతుంది అప్పుడప్పుడు, అయినా కానీ లేబర్ మనకు దొరుకుతారు అన్నట్లు. బీఆర్ఓలు కానీ జార్ఖండ్ వాళ్ళు కానీ వాళ్ళు పర్ఫెక్ట్ మిల్క్ తీస్తేందుకు వాళ్ళే దొరుకుతారు కాబట్టి వాళ్ళని స్టాండ్ బై పెడతాం మనం. మరి మొత్తం ఇప్పుడున్న ఈ గేదెల్లో ఎక్కువ ఈతల గేదెలు ఉన్నాయా లేదా రెండు మూడు ఈతల గేదెలు ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఈతల గేదెలు లేవు. ఎక్కువ గేదెలు మనం ట్రాన్స్ఫర్ చేసేస్తాం, షిఫ్ట్ చేసి మళ్ళీ ఎక్కువ రోజులు పెట్టుకోం. ఎన్ని ఈతల వరకు పెట్టుకుంటారు సార్? 3 లేకుండా 4 అంతే లాస్ట్. 3 లేదు ఎందుకు సార్? ఆ విధంగా ఎందుకు? తర్వాత కొత్త వ్యవస్థ కొంచెం మిల్క్ ఎక్కువ ఇస్తాయి అన్నట్లు. ఇప్పుడు కొత్త రకం గడ్డి అంటే కొంత ఆసక్తి చూపం. మీరు వేసే ఆ గడ్డిని ఈ బఫెలో ఇష్టంగా తింటున్నాయా? అంటే ఏం మిగిలించట్లేదా? ఓకే, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాతనే షాపింగ్ చేసి వేస్తారు కాబట్టి ఓకే. ఇప్పుడు టోటల్గా మీకైతే ఈ డైరీ ఫామ్ అయితే మొత్తం మీద బాగున్నది, అది మీకు ఆ గడ్డి తీసుకురావడం కూడా మీకు ఒక ప్లస్ అవుతుంది. ఇప్పటి నుంచి మనం మాట్లాడుకుంటున్నాం కదా సార్ గడ్డి గడ్డి అని, అసలు ఆ గడ్డి పేరు ఏంది, మీకు ఏమైనా ఐడియా ఉందా సార్? ఈ గ్రాస్ మీరు ఉపయోగిస్తున్నారు. కొత్త రకం గడ్డి మనం పెట్టినప్పుడు గేదెలు పురుగు కొట్టే అవకాశం ఉందని చాలా మంది అంటుంటారు, మరి మీకు అటువంటి సమస్య మనం వచ్చిందా సార్? మొత్తం మీద బాగుంది. అయితే సార్ కొంతమంది రైతులు, కొంతమంది చాలామంది రైతులు కొత్తగా మార్కెట్లోకి ఏ రకం గడ్డి వచ్చినా చాలా రకాలుగా ఆలోచిస్తారు, దీనివల్ల హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా, ఇది ఏ విధంగా పండించరు, దీంట్లో ఎంతవరకు కెమికల్ పర్సంటేజ్ ఉంటుంది అనే ఆలోచనతో చాలామంది ఆలోచించి డేర్ చేయరు. మరి మీరు కొత్త గడ్డిని ఎందుకు అంత తొందరగా నమ్మి దాన్ని డేర్ చేసారు సార్? డేర్ చేసినంటే నాకు వెళ్ళేటప్పుడు నాకు కనిపిస్తున్నట్లు ఏంటి కొత్తగా ఉంది ఏంటి చూద్దామని నేను వెళ్తే వాళ్ళు కలిసారు అన్నట్టు. వాళ్ళు ఓనర్స్ కలిసానికి ఇది ఒకసారి ట్రై చేయండి సార్, మీకు కూడా మిల్క్ ఎంత పర్సెంటేజ్ అని తీసుకెళ్ళి చూస్తా అంటే నేను టన్నులు పంపించానని చెప్పాను అన్నది. నేను టన్నులు పంపి చూసిన తర్వాత ఒక 2-3-4 డేస్కి అవి మిల్క్ కొద్దిగా ఇంక్రీజ్ అయినాయి. నేను డైలీ పంపించేసాను 2 టన్స్ అని చెప్పాను. డే బై డే 2 టన్స్ తీసుకుంటున్నాను. వర్కౌట్ అయ్యి వర్కౌట్ అయ్యి. ధన్యవాదాలు సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఎందుకంటే రైతులకు కొన్నిటి మీద కొన్ని అపోహలు ఉంటాయి, మా తరఫున వాటిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. మరొకసారి మీకు ధన్యవాదాలు. విన్నారు కదా మన రమణ గారి యొక్క
అనుభవాలు మెయిన్ గా రమణ గారు చెప్తున్నది ఏంటంటే రెగ్యులర్ గడ్డికి నేను ఇప్పుడు కొత్తగా తెప్పించి చేసుకున్న గడ్డి వల్ల నాకు మిల్కింగ్ కెపాసిటీ అనేది 2 లీటర్స్ పెరిగింది లేదా ఇక్కడ ఎక్కువ ఇచ్చేదాన్ని అక్కడ నేను కొంచెం తక్కువ కూడా ఇస్తున్నా అది టోటల్ గా ఎండు గడ్డి తోని కలిపి 25 కేజీలు మాత్రమే ఇస్తున్నానని చెప్పడం జరిగింది ఇది ఈ రోజు వీడియో థాంక్యూ బై బై.